హలో నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మరో 5 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతున్నా కూడా అసలు సందడే కనిపించడం లేదు. గత సీజన్లో ఈ పాటికి కంటెస్టెంట్స్ లిస్టుల లీకులు హడావిడి మామూలుగా ఉండేది కాదు. అయితే బిగ్ బాస్ షోని సెలబ్రిటీలు సీరియస్గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు. దాంతో సీరియల్ యూట్యూబ్ బెస్ట్ అని కంటెస్టెంట్స్గా తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ అంటే సెలబ్రిటీ షో అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేసే బ్యాచ్లను, ఏదో ఒక ఇష్యూతో నిరంతరం వార్తలు నిలిచే వాళ్ళను ఏరి కోరి మరీ బిగ్ బాస్ హౌస్లో ఎత్తుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీడియాకి ముడిసరుకుగా మారిన రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడే ఇప్పుడు బిగ్ బాస్ షోకి వరంగా మారబోతుంది. బిగ్ బాస్ లవర్స్ షాక్ అయ్యి షేక్ అయ్యే న్యూస్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి రాజ్ తరుణ్ రాబోతున్నాడంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అసలు హీరోగా స్టార్డమ్ ఏర్పరచుకున్న తర్వాత బుద్ధున్నాడెవడైనా, పైగా గత సీజన్లు చూసినోడెవడైనా బిగ్ బాస్ షోకి వస్తాడా? పైగా చిన్నా చితక సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్ లాంటోడు బిగ్ బాస్కి వస్తున్నాడంటే మాత్రం రూమరే అవుతుంది. కానీ రాజ్ తరుణ్ కి నమ్మిన బంటుగా ఉండి లావణ్య ఎపిసోడ్ లో ఆమెకి కాలయముడిగా మారి ఆమె రహస్య భాగోతాల్ని బయటపెట్టిన శేఖర్ బాషా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ అయ్యాడట. నిజానికి రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్కి ముందు అసలు ఆర్జే శేఖర్ బాష అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలతో ఏ ఛానల్లో చూసినా శేఖర్ బాషనే కనిపించేవాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, శేఖర్ బాష బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక అతని ఆట కట్టించడానికి రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యను సైతం వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు వాళ్ళిద్దరూ టీవీ డిబేట్లలో చెప్పులు పట్టుకుని కొట్టుకున్నారు. అలాంటిది బిగ్ బాస్ లోకి వెళ్తే ఉంటుందయ్యా నా సామిరంగ, నాగార్జున నోటి నుంచి వీళ్ళ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ఇష్యూలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అని లావణ్య బండబూతులు తిట్టేదే. ఆమె బూతుల పురాణాలు, ఆడియో కాల్స్ అన్ని ఫోన్లలో రింగ్ టోన్ల మాదిరిగా వినిపించాయంటే నాగార్జున చెవిన పడకుండా ఉంటాయా చెప్పండి? ఒకవేళ ఆయన వినకపోయినా వేరే వాళ్ళైనా వినిపించి ఉండొచ్చు. సో శేఖర్ బాష బిగ్ బాస్కి కన్ఫర్మ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ లావణ్య మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వస్తే మాత్రం అది బిగ్ బాస్ హౌస్ కాదు, రాజ్ తరుణ్ హౌస్ అని పేరు మార్చేయాల్సి వస్తుందేమో అని నెటిజన్లు అంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.